బస్సు ప్రయాణం అని సంబరపడుతున్న పబ్లిక్ కు మీకు అందరికి ఓ బ్యాడ్ న్యూస్ లా, గిన్నొద్దులు మంచిగానే ఫ్రీగా తిరిగిండ్రు కానీ గిప్పటి సంధి గట్లా తిరిగే ఛాన్స్ ఉండదు కావచ్చు. ఇక ఇన్నొద్దులు ఆర్టీసీ బస్సులను ఇంటి బస్సులు లెక్కనే ఫీల్ అయిన వాళ్ళంతా ఇక ఇప్పటి సంధి గవి ఇంటి బస్సులు కాదు ఆర్టీసీ వాళ్ళ బస్సులే అని అనుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయట. అగ్గో ఏంది పిల్ల, ఏందేందో మాట్లాడుతున్నావు అని అంటారా? అయితే గీ ముచ్చటి చూడుండ్రులా, మీకే పురాగా అర్థమవుతుంది. యాంకర్ చెప్పిందని గీ ముచ్చటే తెలంగాణలో కావచ్చు అనుకుని ఆగమయ్యారు. కాదు కాదు, కర్ణాటకల బస్సు టికెటు రేట్లను 15% నుంచి 20% దాకా పెంచుదాం అనుకుంటున్నారట కర్ణాటక ఆర్టీసీ వాళ్ళు. రేట్ల పెంపు ముచ్చట మీద సీఎం సిద్ధరామయ్య సార్తానకు ఫైల్ కూడా పంపిరట అధికారులు. కాని ఆయన ఇంకా ఏ ముచ్చట అనేది చెప్తలేడట. గీన చెప్పిన దాన్ని బట్టి టికెట్ రేట్లయితే పిరమౌడు ఖాయమట. గింత అర్జెంటుగా టికెట్టు రేట్లు గంతగానం పెంచాల్సిన అవసరం ఏందనంటే, ఎలక్షన్లప్పుడు హామీ ఇచ్చిన ఫ్రీ బస్సు పథకం పాపమేనట గిది. గా ఫ్రీ బస్సు పథకం పెట్టినప్పటికేంచి కర్ణాటక ఆర్టీసీకి ఏందక్కువ 300 కోట్ల నష్టం వచ్చిందట. గందుకే రేట్లు పెంచితే తప్ప బయటపడే తొవ్వలేదని గీ ఆలోచన చేసిండ్రట. ఇప్పటికే పెట్రోల్ డీజిల్ రేట్లు పాల రేట్లు పెంచిండ్రు, ఇక ఇప్పుడు బస్సు టికెట్ల మీద పడ్డరు. వెనక ముంగట ఆలోచన చేయకుండా కుప్పలు కుప్పలుగా ఫ్రీ పథకాలు పెట్టిండ్రు. ఇప్పుడేమో మాతో అయితలేదని రేట్లు పెంచి జనాల నడ్డీరు కొడుతున్నారు అని మస్తు గరమైతున్నారు కర్ణాటక పబ్లిక్ షేయి పార్టీ సర్కార్ మీద. అసలు గీ ఫ్రీ బస్సు పథకాన్ని తీసేస్తే గీ లొల్లే ఉండదు కదా అని కూడా ఆలోచన చేస్తారు కావచ్చు సిద్ధరామయ్య సార్ సర్కారోళ్ళు. మరి గట్లున్నది పరిస్థితి కర్ణాటకలో, గానీ ఇదే పరిస్థితి తెలంగాణలో కూడా అవుతుందా అనంటే ఏమో మరి. అయినా ఉచితం అంటేనే అపాయం. ఉచితాలకు అలవాటు పడితే ఎప్పుడో ఒకప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. కానీ ఆడోల కోసం ఫ్రీ పథకం పెట్టి నష్టాలు తెచ్చుకొని ఇప్పుడు రేట్లు పెంచితే గా ఎక్కువ రేట్లకు టికెట్ కొనుక్కొని నిలబడిపోయేది మళ్ళా మొగోళ్లే. గట్లుంటది చూడుండ్రి సర్కారోళ్ళు ఇచ్చే ఫ్రీ పథకాలతోటి.